గోరంట్ల విక్రమ్, రేమడూరు గ్రామం, కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పాణ్యం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ నాయకుడు ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో అవి ఎవరు కూడా అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా ప్రతి పేదవారికి కూడా ఇల్లు నిర్మాణం, ఇంటి స్థలం ఖచ్చితంగా ఇస్తన్నాడు, అవి కూడా అభివృద్ధి జరగలేదు. ఇచ్చిన ఇల్లు కూడా గ్రామం చివరని ఇచ్చినాడు, పేదలు ఏ విధంగా నిర్మించుకుంటారు అది కూడా లేదు. ఇవ్వడానికి ఎటువంటి బిల్లు కూడా కేంద్రించలేదు. నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడి పథకం అన్నాడు, ఆటవారికి డబ్బులు అన్నాడు, చేనేతలకు అన్నాడు, టైలర్లకు అన్నాడు. ముఖ్యంగా ఉదాహరణగా ఆటవారికి సంవత్సరానికి 10,000 చొప్పున ఆయన కేటాయించారు. కానీ ఏదైతే ఆటో చొప్పునకు 10,000 ఇచ్చాడో అది 10,000ను కూడా సంవత్సరంలోపు ఏదైతే ఆయన 10,000 ఇస్తున్నాడో వాటిని నెల లోపలనే రోజుకు 10,000 ఫైన్ వేసి తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో, వైసీపీ ప్రభుత్వం ఉందో, ఎటువంటి ఏవి కూడా హామీలు ఆయన ఎవరైతే నవరత్నాల పథకాలు ఇచ్చాడో ఎటువంటి అభివృద్ధి కూడా, అసలు వాటి పేర్లు కూడా గ్రామ ప్రజలకు తెలియనప్పుడు, వాటి పేర్లు కూడా రాష్ట్రంలోటువంటి ప్రజలకు తెలియనప్పుడు ఆయన అభివృద్ధి చేసిన గొప్పేంది? ఉన్న పింఛన్లు కూడా కొడుతున్నాడు పేదలకు, వృద్ధులకు పింఛన్లు రావడం లేదు. అసలు పేదవారు ఏ విధంగా బతకగలరు? ఆయన ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చాడో వాటిలో ఒక్కటి కూడా నిర్వీర్యంగా నిర్వర్తించలేదు. కాబట్టి ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో ఆయనకే తెలియకుండా మర్చిపోయినాడు. కాబట్టి వీటి గురించి నేను చెప్పదలుచుకున్నా. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి ప్రతిరోజు పలనిద్ర చేశాడు. కానీ ఇప్పుడు పలనిద్ర చేసేది ఏముంది నేను తెలియజేసుకుంటున్నా. అప్పుడున్న గవర్నమెంట్లో ఇచ్చిన పింఛన్లు కూడా, ఉదాహరణగా ఇచ్చిన పింఛన్లో కూడా ఇద్దరికి ఇచ్చేవాడు. ఏదైతే పేదలకు చెప్పిండో ఇచ్చిన పింఛన్లు కూడా ఇద్దరికి చెప్పిండు. ఇచ్చి 1,000 రూపాయల కూడా ఇద్దరు వృద్ధులకు ఇచ్చిండు. ఈయన ఇచ్చిన గొప్పేంది? వైసీపీ నాయకులు, ఈ టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా వృద్ధులకు మేలు జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు. నెక్స్ట్ టీడీపీ వస్తేనే మొత్తం రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడతారు, ప్రజలు ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. మూడు ముక్కలు రాజధాని అన్నాడు, కర్నూలు అన్నాడు, విజయవాడ అన్నాడు, అమరావతి అన్నాడు. ఏం జరిగిందని చెప్పేసి మూడు ముక్కల రాజధాని, మూడు ముక్కడలా ఆడుతున్నాడు. అసలు చెప్పుకోవడానికి రాజధాని పేరే లేనప్పుడు ఆయన చెప్పిన వ్యవస్థ ఏముంది? ఆయన చెప్పిన మూడు ముక్కల రాజధాని ఏముంది? ఏం లేదు. ఎటువంటి రాజకీయం, ఎటువంటి రాజధాని కూడా లేదు. రైతులకు గిట్టుబాటు ధర అన్నాడు, ఆయన పెట్టింది ఎప్పుడో అది వచ్చేది ఎప్పుడు. రైతులకు ఎటువంటి జరగడం లేదు. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో రైతులకు వాళ్ళు ఇవ్వదలుచుకున్నారో, రైతులకు గిట్టుబాటు ధరలు వాళ్ళే కొట్టిస్తున్నారు. కానీ రైతులకు వచ్చింది ఏం లేదు. బాబు గారి టైంలో స్వయాన గ్రామానికి వచ్చే పట్టుకున్నారు, స్వయాన గ్రామస్తుల నుంచే తీసుకొని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామాల్లో జరిగేది పత్తి కానీ మొక్కజొన్న కానీ మీరు పైన సరే చెరుకైనా సరే, అప్పుడు ఆ బాబు గారు టైంలో, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ప్రతి ఒక్క హామీలు జరిగినాయి, ప్రతి ఒక్క గిట్టుబాటు ధర కూడా కల్పించారు. రోడ్డు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవి వంకల్ల డ్యాములు కానీ ఎక్కడ ఏమి జరగలే. ఈయన వరకు 4 సంవత్సరాలు పూర్తయ్యి కూడా ఈరోజు వరకు కూడా ఒక సీసీ రోడ్డు ఒక విలేజ్లో వేసిన పాపం పోలే. పంచాయతీ నిధులు లేక, పంచాయతీ సర్పంచులు గెలిచినా వాళ్ళకు కూడా నిధులు లేక వాళ్ళు కూడా పనిచేయలేని పరిస్థితి వస్తుంది. ఈడ ఒకటి ఊరికొకటే తిప్ప ఉంది, ఇక్కడ ఆ తిప్ప మురుసతో లేకుండా పెట్టినారు. వాళ్ళు కాంట్రాక్టుల కోసం, వైఎస్ఆర్లు కాంట్రాక్టుల కోసం వాళ్ళే తోలుకుంటున్నారు తప్ప ఇక్కడ జరిగింది శూన్యము, ఏది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక అది పరిస్థితి. అన్నీ పడినాయి, సబ్సిడీ పడినాయి, అన్నీ పడినాయి బాబు గారి హయాంలో. ఈయన అయినా కూడా పడినాయి కొన్ని, కానీ కొన్ని కొంతమందికి పడలే. కొంతమంది రైతులకు పడినాయి, కొంతమందికి పడలే. 175 ఎప్పుడు గెలిచలేడు, అయ్యే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏదో వెళ్ళిపోయినాడు, కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదు. కరెంటు ధరలు ఈరోజు 250 రూపాయలు బిల్లు కట్టేది, 750 రూపాయలు బిల్లు కడుతున్నాం ఒక ఇంటికి. ఇంకా గ్యాస్ ధరలు 800 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఆయన సీఎం ఉన్నప్పుడు 650 రూపాయలు ఒక సిలిండర్ ఉండే. ఈరోజు 1,200 రూపాయలు ఒక సిలిండర్ పెట్టినాడు ఈయన గవర్నమెంట్లో. మరి సగాని సగం తేడా ఉన్నప్పుడు ఈయన ఎట్లా గెలిచి ఎట్లా సీఎం అవుతాడు? సరుకులు ఈరోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉప్పు కాటి నుంచి, ఉప్పు ప్యాకెట్ కాటి నుంచి పెంచినాడు. ఏమి ఎవరు ఈరోజు సామాన్య కూలీ పోయే రైతు ఎలా బతుకుతాడు? 1,000 రూపాయలు కూలీ పోయి
తెచ్చుకుంటే 120 రూపాయలు బ్యాలు చేస్తే బ్యాలు తెచ్చుకొని తినాలంటే సామాన్య కుటుంబం ఎట్లా తినదు నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు ఏం పనికి రానివి పనికొచ్చే నవరత్నాలు కాదు అవి అప్పుడు చెప్పినారు అప్పుడు అబద్ధం చెప్పినాడు సీఎం అయినాడు తప్ప ఈ రోజు గెలిచే ప్రసక్తి లేదు ఏం చేయలేదు సంక్షేమ పథకాలు నా పేరు మారెప్ప ఇంత మున్సి ప్రభుత్వంలోన ఎన్నో సంక్షేమ పథకాలు కూడా టీడీ ప్రభుత్వంలో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పథకం కూడా చేయలేదు అభివృద్ధి పనులు చేయలేదు మళ్ళా ఉద్యోగాలు కూడా లేదు నిరుద్యోగాలు చదువుకొని డిగ్రీ ఎంఎస్ బీడ్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఈరోజు వరకు అమ్మ ఊడంట 45 ఏళ్ళ వాళ్ళకి పింఛన్ అంట ఇటు వాటి వాటిలో పెట్టినాడు కాబట్టి మరి ఇవల్లీ ఒక అప్పటికప్పటికే 100 రూపాయలకి కానీ ఇప్పుడు కూడా మనం ఏమంటున్నామంటే డిగ్రీ ఎంఎస్ బీడ్ చేసిన వాళ్ళు ఎంతోమంది చదువుకొని పిల్లలు ఉద్యోగాలు లేక అభివృద్ధి పనులు లేక మరి పరిశ్రమలు లేక ప్రాజెక్టులు లేక రైతులు ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా గబ్బపెట్టింది అత్యవసర సరుకులు పెంచి ఈరోజు మేమేం అడుగుతున్నామంటే ఈ ప్రభుత్వం కూడా ఒక్క పని చేయలేదు ఈ ప్రభుత్వంలోన ఎన్నో సంక్షేమ పథకాలు దళితులపైన కానీ బీసీలపైన కానీ ఎస్సీ కార్పొరేషన్ల విషయంలో కానీ ఇవన్నీ ఇస్తానని ఒక్క కార్పొరేషన్ లేదు బీసీ కార్పొరేషన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ లేదు ఎస్టీ కార్పొరేషన్ లేదు ఇవల్ల మరి కోట్లు ప్రాపర్టీ ఎక్కడ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ నిధులు ఇన్ని కోట్లు వచ్చినాయి ఎక్కడ చేసినాడు అమ్మ ఒడిస్తాన్ మరి ఇక్కడ 45 ఏళ్ళ వయసున్న వాళ్ళకి డబ్బులు పస్తున్నాడు ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు ఇవల్ల ఏం అవసరం ఏమి అభివృద్ధి పనులు చేయండి ఉద్యోగాలు ఇవ్వండి ప్రాజెక్టులు కట్టండి పరిశ్రమలు ఇవ్వండి ఈరోజు వరకు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఒక్క పథకం రాలేదు మరి కార్పొరేషన్ రాలేదు మరి ఇన్నోవా కార్లు కూడా రాలేదు ఎంతో చదువుకొని డ్రైవర్లు ఉండి మరి బతుకుతున్న వాళ్ళకు కూడా ఈ పొద్దు వరకు ఒక ఆలువేన్లు కానీ మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు తీసేసి ఎన్నో అభివృద్ధి పనులు చేయకుండా మా గ్రామములు కూడా ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఏంటికంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఒక్కొక్కరికి సెంటుల్లర స్థలం ఇచ్చి ఇండ్లు గృహం ఏర్పాటు చేస్తానన్నాడు ఎవరికి ఇచ్చినాడు ఉన్న వాళ్ళకి ఇచ్చినాడు ఈరోజు పుట్టపాశం గ్రామంలోన ఎంతోమందికి తొర్రి గుడిసెలు పెట్టుకొని ఈరోజు ఎవరికి ఇచ్చినాడు లీస్ట్ తీసుకురామను ఈ ప్రభుత్వం ఇంత దిగజారిపోయిందా ఈ ప్రభుత్వంలోన మీరు ఎంతో మమ్మల్ని నమ్ముకోండి ఎస్సీ ఎస్టీలకి అభివృద్ధి పని చేస్తామని మోసగిచ్చి ఈరోజు వరకు ఒక్క పని లేదు